హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ ఎస్ లాస్ట్ క్లాస్ ఆల్సో వీ హ్యావ్ సీన్ వన్ టెస్ట్ ఇట్స్ రి ఇట్ వాజ్ రిలేటెడ్ టు ద యామ్ ఈజ్ ఆర్ యామ్ ఈజ్ ఆర్కి సంబంధించి ఒక టెస్ట్ కండక్ట్ చేశాను లాస్ట్ క్లాస్ ఈరోజు వర్జ్ వర్ వర్జ్ వర్ ఎప్పుడు వాడతాము పాస్ట్ టెన్స్లో వాడతాము అది బీ ఫార్మ్స్లో పాస్ట్లో వాడతాము వర్జ్ వర్ సో దీనికి సంబంధించి మనం ఈరోజు ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తాను నేను సో అది మీరు ఎంత క్లియర్గా రాయగలరో చూద్దాము సో దానికి మంటే ముందుగా మీరు లెసన్ నెంబర్ ఫోర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ ఫోర్ ఆ లెసన్ ఫోర్ కంప్లీట్ చేసి ఇక్కడికి రండి దాంట్లో నేను వర్డ్స్ వర్ గురించి క్లియర్గా చెప్పాను ఆ లెసన్ మీరు క్లారిటీ ఉంటేనే ఈ టెస్ట్ రాయగలరు ఓకే సరే టెస్ట్లోకి వెళ్ళిపోదాము సో టేక్ ఇట్ ఆస్ అ ఛాలెంజ్ అండర్స్టాండ్ ది సబ్జెక్ట్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ దెన్ గో అహెడ్ సరే ముందు మీకు టెన్ తీసుకున్నాను టెన్ క్విజ్ క్విజ్గా తీసుకున్నాను టెన్ క్వశ్చన్స్ సో ఇవి మీరు ఫస్ట్ ఒకసారి చెప్తాను నేను తర్వాత పాస్ చేసి ఆన్సర్స్ మీరు ట్రై చేయండి దాని తర్వాత నేను చెప్తాను నా అనాలిసిస్ సో యూ కెన్ కరెక్ట్ యువర్ ఆన్సర్స్ ఓకే సో వాట్ ఆర్ దీస్ ఫోర్ టెన్ సో దీస్ టెన్ ఆర్ రిలేటెడ్ టు ద వాజ్ వర్ ఓన్లీ వాజ్ వర్క్ సంబంధించినవే మనం ఈ ఫిలింగ్ ద బ్లాంక్స్లో పెట్టాలి సో ఫస్ట్ వన్ ఈస్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డాష్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డాష్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ వాజ్ వస్తుందా వర్ వస్తుందా రాయండి నెక్స్ట్ డ్యాష్ విల్ ఎస్టర్డే డాష్ ఇల్ ఎస్టర్డే సారీ యూ విల్ కాదు యూ ఇల్ ఇల్ అంటే ఒంట్లో బాలేపడం డాష్ ఇల్ ఎస్టర్డే నెక్స్ట్ వి డాష్ ఎట్ చార్మినార్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫ్రైడే వి డాష్ అట్ చార్మినార్ లాస్ట్ ఫ్రైడే నెక్స్ట్ చూడండి డాష్ ద క్రికెట్ స్టేడియం ఎంటీ ఆన్ లాస్ట్ సండే డాష్ ద క్రికెట్ స్టేడియం ఎంటీ ఆన్ లాస్ట్ సండే నెక్స్ట్ షీ డాష్ అన్ ఆనెస్ట్ లేడీ షీ డాష్ అన్ ఆనెస్ట్ లేడీ హానెస్ట్ అనకూడదు హెచ్ ఎప్పుడని ఇక్కడ సైలెంటే హెచ్ అనకూడదు ఆనెస్ట్ లేడీ ఓకే నెక్స్ట్ ఆర్ క్లాస్ టీచర్ డాష్ యాబ్సెంట్ ఎస్టర్డే నాతో పాటు అంటూ ఉండి ప్రొనౌన్సియేషన్ కూడా పెరుగుతుంది కాస్త సో ఆర్ క్లాస్ టీచర్ డాష్ యాబ్సెంట్ ఎస్టర్డే నెక్స్ట్ డాష్ ద పేషెంట్ అచీవ్ యాక్టివ్ ఎస్టడే డాష్ ద పేషెంట్ యాక్టివ్ ఎస్టర్డే నెక్స్ట్ ఐ డాష్ ఇన్ గ్యాంగ్టాక్ టాక్ లాస్ట్ ఇయర్ ఐ డాష్ ఇన్ గ్యాంగ్టాక్ టాక్ లాస్ట్ ఇయర్ డాష్ ద చిల్డ్రన్ ఇన్ ద గార్డెన్ ఎస్టర్డే డాష్ ద చిల్డ్రన్ ఇన్ ద గార్డెన్ ఎస్టర్డే చూసుకోండి ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఇంటరాగేటివ్ ఇవన్నీ ఇంటరాగేటివ్ మనకి ఓకే అంటే క్వశ్చన్ అడుగుతున్నాం అనమాట నెక్స్ట్ డాష్ ద వాచ్ వెరీ కాస్ట్లీ ఇది కూడా ఇంటరాగేటివే డాష్ ద వాచ్ వెరీ కాస్ట్లీ టెన్ అయిపోయినాయి కదా ఏం చేస్తారు వీడియో పాస్ చేయండి పాస్ చేసి మీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి అంటే మీరు రాయండి ఫస్ట్ ఆన్సర్స్ తర్వాత నేను చెప్పే ఆన్సర్స్ ప్రకారం మీరు మీ ఆన్సర్స్ని చెక్ చేసుకోవచ్చు పాజ్ ద వీడియో స్టార్ట్ ఆన్సరింగ్ టెన్ ఓకే ఆన్సర్స్ రాసేసారు కదా ఇప్పుడు చూద్దాం ఆన్సర్స్ ఏంటి ఫస్ట్ చూడండి ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి వాజ్ వర్ ఎప్పుడు వాడతాము వాజ్ ఎప్పుడైనా సింగులర్ పాస్ టెన్స్లో వాడతాము సింగులర్ ఏకవచనము జరిగిపోయిన దానికి వాడతాం మనము పాస్ టెన్స్లో వాడతాము భూత భవిష్యత్ వర్తమానం అని ఉన్నాయి కదా భూతకాలం అంటే పాతది అంటే అయిపోయింది భూతకాలంలో ఏకవచనానికి మనము వాజ్ వాడతాము సింగ్యులర్ పాస్ట్ అదే వర్ర అయితే పాస్ట్ ఇది కూడా పాస్టే కానీ ప్లూరల్ ఇది సింగ్యులర్ అండ్ ఇది ప్లూరల్ క్లియర్ ఇప్పుడు చూడండి ఇవన్నీ మనం పాస్ట్వే తీసుకున్నాం సెంటెన్సెస్ కాబట్టి మనం పాస్ట్ కాబట్టి వాజ్ వర రెండిట్లో ఏదో ఒకటే పెడతాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డాష్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా మనకి ఇండియాలో ఇప్పుడున్నారా ముందు ఉండేనా పాస్ట్ కదా పాస్ట్ కాబట్టి అ వర్రా ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం అనేది సింగిల్ పర్సన్ సింగిల్ పర్సన్ అంటే మనకి ఇప్పుడు వాజ్ వస్తుంది ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఎక్కువ మంది ఉంటే వర్ అనేవాళ్ళం నెక్స్ట్ చూడండి డాష్ యూ ఇల్ ఎస్టడీ గుర్తుపెట్టుకోండి యూ అనేది సింగులర్ అవ్వచ్చు లేదా ప్లూరల్ అవ్వచ్చు సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూ తోటి ఆల్వేస్ ఎప్పుడో మనము వర తీసుకుంటాం ఎందుకు వర అంటామా వీఆర్ అజ్యూమింగ్ దాట్ ఇట్ ఈస్ ఎ ప్లూరల్ ప్లూరల్ అయినా అజ్యూమ్ చేసుకొని మనం ఎప్పుడైనా వర యూస్ చేస్తాం యూ తోటి సో కాబట్టి ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వర్ యూ ఇల్ ఎస్టర్డే వర్ యూ ఇల్ ఎస్టర్డే నిన్న నిన్న నీ కొంటలో బాగాలేకుండేనా నిన్న నీ కొంటలో బాగాలేదా దానికి మనము అంటున్నాం సో కాబట్టి యూకి ఎప్పుడైనా మనం వాడేది వర్ వర్ యూ ఇల్ ఎస్టడే చాలామంది తప్పు రాసి ఉంటారు చూ చూసుకోండి నెక్స్ట్ వీ డాష్ అట్ చార్మినార్ లాస్ట్ ఫ్రైడే వీ వి ఏంటి ఫ్లూరల్ ఫ్లూరల్ ఏమొస్తుంది వర్ వస్తుంది సో కాబట్టి వి వి వర్ ఎట్ చార్నర్ లాస్ట్ ఫ్రైడే నెక్స్ట్ చూడండి డాష్ ద క్రికెట్ స్టేడియం ఆన్ లాస్ట్ సండే లాస్ట్ సండే అంటే పాస్ట్ డాష్ ద క్రికెట్ స్టేడియం క్రికెట్ స్టేడియం ఖాళీగా ఉండే వాజ్ ద క్రికెట్ స్టేడియం ఆన్ లాస్ట్ సండే అంటామా వర్ ద క్రికెట్ స్టేడియం ఎంటీ అంటామా వాజ్ ద క్రికెట్ ఒక్కటి కదా స్టేడియం సో కాబట్టి వాజ్ వాజ్ ద క్రికెట్ స్టేడియం ఎంటీ ఆన్ లాస్ట్ సండే ఇది ఒకటి నెక్స్ట్ షీ డాష్ అన్ ఆనెస్ట్ లేడీ షీ అంటే సింగిల్ పర్సన్ కదా సింగిల్ పర్సన్ మనం ఏం వాడతాం వాజ్ వాడతాం వారు కాదు కాబట్టి షీ వాజ్ ఎన్ ఆనెస్ట్ లేడీ నెక్స్ట్ ఆర్ క్లాస్ టీచర్ డాష్ యాబ్సెంట్ ఎస్టర్డే క్లాస్ టీచర్ అంటే ఒక్కరే కదా ఒక్కరున్నప్పుడు ఏం చేస్తాం మనం వాజ్ అంటాము సో కాబట్టి ఆర్ క్లాస్ టీచర్ వాజ్ యాబ్సెంట్ ఎస్టర్డే నెక్స్ట్ డాష్ ద పేషెంట్ యాక్టివ్ ఎస్టర్డే డాష్ ద పేషెంట్ పేషెంట్ యాక్టివ్ ఎస్టర్డే పేషెంట్ అంటే ఒక్కరు ఒక్కరున్నప్పుడు వాజ్ వస్తుంది అప్పుడు మనం ఇక్కడ రాయాల్సింది వాజ్ వాజ్ ద పేషెంట్ యాక్టివ్ ఎస్టర్డే అంటే పేషెంట్ పేషెంట్ నిన్న యాక్టివ్గా ఉండేనా వాజ్ ద పేషెంట్ యాక్టివ్ ఎస్టడే అది ఇక్కడ నెక్స్ట్ ఐ డాష్ ఇన్ గ్యాంగ్టాక్ లాస్ట్ ఇయర్ ఐ డాష్ ఐ అంటే ఒక్కరిని ఒక్కరు వచ్చినప్పుడు వాజ్ వస్తుంది సో ఐ వాజ్ ఐ వాజ్ ఇన్ గ్యాంగ్టాక్ టాక్ లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం గ్యాంగ్టాక్లో ఉండే ఐ వాజ్ ఇన్ గ్యాంగ్టాక్ లాస్ట్ ఇయర్ నెక్స్ట్ చూడండి డాష్ ద చిల్డ్రన్ ఇన్ ద గార్డెన్ సార్ గార్డెన్ స్మెల్ తప్పు రాసినట్టున్నాను డాష్ ద చిల్డ్రన్ ఇన్ ది గార్డెన్ ఎస్టర్డే చిల్డ్రన్ ఇక్కడ చిల్డ్రన్ అంటే ప్లూరల్ ప్లూరల్లో మనం ఏం పాడతాము వర్ అంటాం కాబట్టి వర్ ద చిల్డ్రన్ వర్ ద చిల్డ్రన్ ఇన్ ది గార్డెన్ ఎస్టర్డే అంటే పిల్లలు నిన్న గార్డెన్లో ఉండేనా పిల్లలు ప్లూరల్ ఫ్లూరల్కి మనం వర్డ్ అంటాము వర్డ్ ద చిల్డ్రన్ ఇంత గార్డెన్ ఎస్టర్డే పిల్లలు నిన్న గార్డెన్లో ఉండేనా తోటలో ఆడుకుంటుండేనా నెక్స్ట్ చూడండి డాష్ ద వాచ్ వెరీ కాస్ట్లీ ఇక్కడ వాచ్ అనేది ఏంటి సింగులర్ ఒక్కటే సో ఇక్కడ మనం వాజ్ బర్దేంట్లో ఏం వాడతామో సింగులర్ కాబట్టి మనకు కావాల్సింది ఇక్కడ వాజ్ వాజ్ ద వాచ్ వాజ్ ద వాచ్ వెరీ కాస్ట్లీ అంటే ఈ వాచ్ కాస్ట్లీనా ముందే కొన్నాం కదందుకని పాస్టెన్స్లో కాస్ట్లీ ఉండేనా అప్పుడు అలా అనొచ్చు సో ఇవి అండి పది నిజంగా చెప్పండి ఈ పదిలో ఎంతమంది ఎన్ని ఆన్సర్స్ వచ్చాయి సో సిన్సియర్గా మీరు కింద కామెంట్ బాక్స్లో మీ స్కోర్ ఎంత అవుట్ ఆఫ్ టెన్ ఎంత స్కోర్ చేశారు నైన్ బై టెనా టెన్ బై టెనా లేకపోతే సిక్స్ బై టెన్ వాట్ ఎవర్ ఇట్ మీద కింద స్కోర్ రాయండి ప్లస్ ఈరోజు ఇంకొక క్విజ్ మీకు ఈ పార్ట్ టూ ఈ క్విజ్ మీరే ఆన్సర్ చేయాలి నేను ఏ మాత్రం చెప్పను జస్ట్ ఐ రీడ్ అవుట్ ఒకసారి నేను చదువుతాను దీంట్లో వాజా బర్ర మీరే పెట్టండి పెట్టి ఆన్సర్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రాసి సారీ కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ రాయండి డిస్క్రిప్షన్ బాక్స్లో మీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి ఆన్సర్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పక్కా ఇస్తాను సో మీ ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు బట్ కామెంట్ సెక్షన్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు సరే ఐదు మీకోసం క్విజ్ డాష్ ద డోర్ ఓపెన్ ఎస్టర్డే నైట్ Dash, the door open yesterday night was a rendered and Next, the painting dash beautiful. The painting dash beautiful. Next, dash, she not your class teacher. Dash, she not your class teacher. Next, his shoes dash very dirty. His shoes dash very dirty. That dash, a maruti van. That dash, a marthi van. I do. ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి లేదా రాసుకోండి సో వాజ్ వర్ క్లియర్ కదా యూ గాట్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ వాజ్ వర్ ఆజ్ ఆర్ ఆల్రెడీ ఓవర్ వీ హ్యాడ్ ఎ క్లాస్ అండ్ వీ హ్యాడ్ ఎ క్విజ్ ఆల్సో వాజ్ వర్ ఆల్సో టూ క్లాసెస్ ఆర్ ఓవర్ నౌ నెక్స్ట్ క్లాస్ విల్ సీ విల్ బీ షెల్ బీ సో బేస్డ్ ఆన్ దాట్ యుల్ హ్యావ్ ఎ బేసిక్ అండర్స్టాండింగ్ కెన్ స్టార్ట్ స్పీకింగ్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి యూ కెన్ స్టార్ట్ స్పీక్ మాట్లాడడం మొదలు పెట్టచ్చు సో దెర్ ఈస్ నథింగ్ టు వరీ సో మిస్టేక్స్ అవుతాయి అవనియండి జనాలు నవ్వుతారు నవ్వనియండి ఇట్ డజంట్ మ్యాటర్ కింద పడి లేచినోడే రేపు పరిగెడతాడు సో కాబట్టి అది గుర్తుపెట్టుకొని గో అహెడ్ అండ్ ప్రాక్టీస్ వెల్ ఇన్ ద కమింగ్ క్లాసెస్ ఆల్సో ఐఎమ్ ప్లానింగ్ ఎ డిఫరెంట్ కోర్స్ డిఫరెంట్ డిజైన్ సో డోంట్ మిస్ ద క్లాసెస్ అస్సలు మిస్ అవ్వకండి ఇంకా ఎక్కువ మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను సో ఇట్లా మనం ఒక డిజైన్ ప్రకారం ఒక ఆర్డర్ ప్రకారం మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ రన్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ కైండ్ ఫీడ్బ్యాక్ అండ్ కైండ్ కోఆపరేషన్ స్టే కనెక్టెడ్ ప్రాక్టీస్ వెల్ గుడ్ లక్